హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి న్యూ ఇయర్కి అందరం సరదాగా కేక్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఆ కేక్ని ఇంటి దగ్గరే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నానండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే పక్కా కొలతలతో మీరు కూడా కేక్ని ప్రిపేర్ చేసి ఈ న్యూ ఇయర్ ఎంజాయ్ చేసేయండి కేక్ తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి జల్లెడి పెట్టి ఆ జల్లెడిలో ఒక కప్పు నిండుగా మైదా పిండిని కొలిచి తీసుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి వీటన్నిటిని ఇలా ఫైన్ గా జల్లించుకుంటున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే కప్పుతో పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార చిటికటి ఉప్పు వేసి ఇలాగా ఒక్క అర నిమిషం గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే పావు కప్పు నూనె వేసి దాంతో పాటుగా త్రీ ఎగ్స్ ఇలాగా బ్రేక్ చేసి వేసుకోవాలి మీరు ఒకవేళ ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్లోనే కప్పు పెరుగు యాడ్ చేసుకోండి సరిపోతుంది మీకు గనక కావాలంటే ఆ వీడియో కూడా పోస్ట్ చేశానండి ఒకసారి చూడండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి వీటన్నిటిని ఒక్క రెండు నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి మీరు పెరుగు కనుక వేసినట్లయితే ఇలాచీ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది చూడండి ఇలాగా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం జల్లించి ఉంచుకున్న డ్రై లో ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసి విస్కర్తో ఒకే డైరెక్షన్లో ఇవన్నీ చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి అటు ఇటు కలిపేస్తాం అనుకోండి అందులో వచ్చే ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఉండి కేక్ స్పాంజ్ లాగా రాకుండా మధ్య మధ్యలో పిండిలాగా ఉండిపోతుంది చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉందంటే పిండి అంతా చక్కగా కలిసిపోయినట్లే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి నేను ఇలా ఒక అల్యూమినియం గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా అప్లై చేసుకొని ఇలా పొడి పిండితో డస్టింగ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉందనుకోండి ఆ గిన్నెకి కొంచెం అడుగున ఆయిల్ రాసి ఆ బటర్ పేపర్ వేసుకున్న సరిపోతుంది అంతా డస్టింగ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఎక్స్ట్రా పిండిని తీసేయాలి చూడండి ఈ గిన్నె ఇలా చక్కగా డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ని మొత్తం ఈ గిన్నెలో వేసేసుకోవాలి మనం వేసిన పిండంతా సెట్ అయ్యేటట్లు రెండుసార్లు గిన్నెను ఇలా ట్యాప్ చేసుకోవాలి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇలా వేయడం వల్ల చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ మన పంటికి తగిలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందే కేక్ బేక్ చేసుకోవడానికి ఒక మందంగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్టాండ్ ఉంచి మూత పెట్టి పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకునే గిన్నెను ప్రిహీట్ చేసిన గిన్నెలో ఉంచి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఒక చాక్ గుచ్చి చూసామనుకోండి పిండి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ చక్కగా రెడీ అయిపోయినట్లు ఒకవేళ మధ్యలో పిండిలాగా ఉండిపోయినట్లయితే చాక్కి అంటుకుంటుంది అప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ ఆ గిన్నెలోనే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బయటకు తీసేయండి కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఆ గిన్నెలో మాత్రం అసలు ఉంచకండి బయటికి తీసేయాలి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది బయటికి తీసిన కేక్ను పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఎడ్జెస్ ఇలా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకున్నాం అనుకోండి కేక్ చక్కగా గిన్నె నుంచి రిమూవ్ అయిపోతుంది కేక్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా చాలా బాగుందనమాట మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇలాగే ఇంటి దగ్గరే కేక్ని చక్కగా ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి అసలు ఆ పైన ఆ డ్రై ఫ్రూట్స్ అవి కూడా చక్కగా బేక్ అవ్వడం వల్ల క్రంచీ క్రంచీగా అసలు టేస్ట్ చాలా బాగుందండి చూడండి ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్